వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మన ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు పూర్ణాచార్య స్వామి గారు నమస్కారం గురువు గురువు గారు అంటే ఎవరు ఈ అష్ట లక్ష్ములను మనం ఏ విధంగా పూజించవచ్చు అంటారు ఏ విధంగా పూజిస్తే మన దగ్గర ధనం అనేది ఉంటుంది అంటారు ముఖ్యంగా అష్ట లక్ష్ములు అంటే అష్ట అంటే ఎనిమిది అవును గురువు గారు ఈ ఎనిమిది మంది లక్ష్మీదేవిలను అష్టలక్ష్ములు అని చెప్పి పిలుస్తారు ఇందులో మొదటగా లక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారు రెండు ధాన్యలక్ష్మి మూడు ధైర్యలక్ష్మి నాలుగు గజలక్ష్మి ఐదు సంతానలక్ష్మి ఆరు విజయలక్ష్మి ఏడు విద్యాలక్ష్మి ఎనిమిది ధనలక్ష్మి ఇక మొదటగా ఆదిలక్ష్మిని విశేషంగా గనక గమనించినట్లయితే ముఖ్యంగా పనుల నిమిత్తం కార్యాచరణకై పని ప్రారంభం చేస్తున్నాము ఏదైనా ఒక కార్యక్రమం ఏదో ఒక పని అనుకుంటున్నాం మనం మొదటగా ఆది లక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అమ్మవారిని పూజించినట్లయితే మన యొక్క పనులు ప్రారంభంలో ఏంటి అమ్మవారి యొక్క పూజ చేసుకొని కనుక వెళ్ళినట్లయితే యోకారక పరిస్థితులు అనేటువంటి తప్పకుండా ఏర్పడతాయి ఆదిలక్ష్మి అమ్మవారు ఆది అంటే మొదలు ప్రారంభం చేసేటువంటి ముందు మనం లక్ష్మీ అనుగ్రహం పొందడానికై ఆది లక్ష్మీ అమ్మవారిని సేవించుకున్నట్లయితే యోగకారక పరిస్థితులు ఏర్పడతాయి అలాగే రెండు ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అంటే అమ్మవారు ఎందులో కొలువై ఉంటుంది ధాన్యం అంటే మనము తినేటువంటి పదార్థాలు బియ్యము తర్వాత గోధుమలు వివిధ రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ధాన్యములు అన్నీ కూడా ధాన్యలక్ష్మి అయితే అందులో కూడా అమ్మవారు కొలువై ఉంటుంది ముఖ్యంగా ఏమిటి ఈ ధాన్యపరమైనటువంటి వ్యాపారాదులు సీడ్స్ కంపెనీ కానివ్వండి ఫర్టిలైజర్ షాప్స్ వారు కానివ్వండి ఎక్కువగా ఏదైనా సరే వ్యవసాయదారులు కానివ్వండి విశేషంగా ధాన్యలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలు ఉంటాయి అలాగే ఏదైనా వ్యవసాయం ప్రారంభం కొత్తగా చేసేటప్పుడు అలాగే ఏదైనా మనము కొత్తగా ధాన్య సంబంధమైనటువంటి వ్యాపార సంస్థ నెలకొల్పినప్పుడు ముఖ్యంగా ఈ ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవడం అలాగే ధాన్యలక్ష్మి అమ్మవారిని పూజించడం ఉత్తమ ఉత్తమమైనటువంటి ఇక మూడు ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి అంటే అందులోనే ఉంది అర్థం ఏదైనా పని చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నాలు చేసినా కావట్లేదు అలాగే కొందరికి ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది అయ్యో ఈ పని చేస్తే అవుతుందో కాదో అని చెప్పి వారికి వారే మదన పడుతూ ఉంటారు వారు ఎక్కువగా ధైర్యలక్ష్మిని పూజించడం వల్ల ధైర్య సాహసం అనేటువంటిది వస్తుంది చక్కగా పనులు అనేటువంటి త్వరగా నెరవేరుతాయి ఇక గజలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు మంచి వైభవాన్ని ఇస్తుంది ఏమిటి అఖండ పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది సంభవిస్తాయి అలాగే మంచి బలము చేకూర్చుకుంటారు ధన బలం కానివ్వండి అలాగే మనకు ఆలోచన పరంగా కానివ్వండి ఒక ఆలోచన శక్తి రావటం లేదు కాబట్టి ఆలోచనలు పెంపొందుతాయి అలాగే ధనపరంగా వృద్ధి కలుగుతుంది ముఖ్యంగా అఖండమైనటువంటి గజం అనగా ఏనుగు ఏనుగు యొక్క బలాన్ని మనం పెంపొందింపజేసుకొని చక్కగా అది మేధాశక్తి కానివ్వండి అంగబలం కానివ్వండి ధన బలం కానివ్వండి మన చేజిక్కుచ్చుకొని చక్కగా మన యొక్క పనులు నెరవేరడానికై గజలక్ష్మి అమ్మవారు చాలా తోడ్పడుతుంది ఈ అమ్మవారిని కూడా సేవించుకున్నట్లయితే మంచి ప్రాప్తి కలుగుతుంది ఇక సంతాన లక్ష్మి అమ్మవారు ముఖ్యంగా ఈ సమస్యతో ప్రస్తుత పరిస్థితులలో చాలామంది భార్యాభర్తలు ఏమిటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు కాబట్టి సంతానాన్ని ప్రసాదించే లక్ష్మి సంతాన లక్ష్మి అలాగే మనకు పుట్టినటువంటి సంతానము కూడా మంచి అభివృద్ధిలోనికి రావాలన్నా ఈ సంతాన లక్ష్మి అమ్మవారిని విశేషంగా సేవించుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది మరి అలాగే సంతానం మంచి వృద్ధి చెందుతుంది చక్కటి విద్యా పాఠ వాళ్ళు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఆరు విజయలక్ష్మి అమ్మవారు ఒక కార్యం కోసం బయలుదేరాము ఎన్నో మధ్యలో ఆటంకాలు విఘ్నాలు అన్నీ కూడా కలుగుతున్నాయి పదే పదే ఒక పని కోసం తిరగాల్సి వస్తుంది పోయినా పనులు కావటం లేదు విజయం చేయించుకోవటం లేదు కాబట్టి విజయలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయండి ఈ అమ్మవారిని ఆరాధన చేసుకున్నట్లయితే విజయం మీ సొంతం అవుతుంది తప్పకుండా మంచి దిగ్విజయ ప్రాప్తి కలుగుతుంది కార్యశూరులుగా మారుతారు కార్యాన్ని తప్పకుండా దిగ్విజయం చేస్తుంది అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు ఇక ఏడవ లక్ష్మి విద్యాలక్ష్మి చక్కగా విద్యాబుద్ధులు అలవర్చుకోవడానికి అలాగే విద్యలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి విద్యాలక్ష్మి అమ్మవారు బాగా దోహదపడుతూ ఉంటుంది అలాగే ఇక ధనలక్ష్మి అమ్మవారు విశేషంగా ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మి ధనలక్ష్మి అమ్మవారు కాబట్టి ధనలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ధనము విశేషంగా సంప్రాప్తిస్తుంటుంది కాబట్టి విశేషంగా ఈ ధనలక్ష్మి అమ్మవారిని సేవించండి ఇవి అష్టలక్ష్ములు ఎనిమిది మంది అష్టలక్ష్ముల గురించి విశేషంగా చెప్పుకున్నాం అందులో కూడా అమ్మవారు కొలువై ఉంటుంది ముఖ్యంగా ఏమిటి ఈ ధాన్యపరమైనటువంటి వ్యాపారాదులు సీడ్స్ కంపెనీ కానివ్వండి ఫర్టిలైజర్ షాప్స్ వారు కానివ్వండి ఎక్కువగా ఏదైనా సరే వ్యవసాయదారులు కానివ్వండి విశేషంగా ధాన్యలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలు ఉంటాయి అలాగే ఏదైనా వ్యవసాయం ప్రారంభం కొత్తగా చేసేటప్పుడు అలాగే ఏదైనా మనము కొత్తగా ధాన్య సంబంధమైనటువంటి వ్యాపార సంస్థ నెలకొల్పినప్పుడు ముఖ్యంగా ఈ ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవడం అలాగే ధాన్యలక్ష్మి అమ్మవారిని పూజించడం ఉత్తమ ఉత్తమమైనటువంటి ఇక మూడు ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి అంటే అందులోనే ఉంది అర్థం ఏదైనా పని చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నాలు చేసినా కావట్లేదు అలాగే కొందరికి ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది అయ్యో ఈ పని చేస్తే అవుతుందో కాదో అని చెప్పి వారికి వారే మదన పడుతూ ఉంటారు వారు ఎక్కువగా ధైర్య లక్ష్మిని పూజించడం వల్ల ధైర్య సాహసం అనేటువంటిది వస్తుంది చక్కగా పనులు అనేటువంటి త్వరగా నెరవేరుతాయి ఇక గజలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు మంచి వైభవాన్ని ఇస్తుంది ఏమిటి అఖండ పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది సంభవిస్తాయి అలాగే మంచి బలము చేకూర్చుకుంటారు ధన బలం కానివ్వండి అలాగే మనకు ఆలోచన పరంగా కానివ్వండి ఒక ఆలోచన శక్తి రావటం లేదు కాబట్టి ఆలోచనలు పెంపొందుతాయి అలాగే ధనపరంగా వృద్ధి కలుగుతుంది ముఖ్యంగా అఖండమైనటువంటి గజం అనగా ఏనుగు ఏనుగు యొక్క బలాన్ని మనం పెంపొందింప చేసుకొని చక్కగా అది మేధాశక్తి కానివ్వండి అంగబలం కానివ్వండి ధన బలం కానివ్వండి మన చేజిక్కుచ్చుకొని చక్కగా మన యొక్క పనులు నెరవేరడానికై గజలక్ష్మి అమ్మవారు చాలా తోడ్పడుతుంది ఈ అమ్మవారిని కూడా సేవించుకున్నట్లయితే మంచి ప్రాప్తి కలుగుతుంది ఇక సంతాన లక్ష్మి అమ్మవారు ముఖ్యంగా ఈ సమస్యతో ప్రస్తుత పరిస్థితులలో చాలామంది భార్యాభర్తలు ఏమిటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు కాబట్టి సంతానాన్ని ప్రసాదించే లక్ష్మి సంతాన లక్ష్మి అలాగే మనకు పుట్టినటువంటి సంతానము కూడా మంచి అభివృద్ధిలోనికి రావాలన్నా ఈ సంతాన లక్ష్మి అమ్మవారిని విశేషంగా సేవించుకున్నట్లయితే చక్కటి సత్ సంతాన ప్రాప్తి కలుగుతుంది మరి అలాగే సంతానం మంచి వృద్ధి చెందుతుంది చక్కటి విద్యా పాఠ వాళ్ళు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఆరు విజయలక్ష్మి అమ్మవారు ఒక కార్యం కోసం బయలుదేరాము ఎన్నో మధ్యలో ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా కలుగుతున్నాయి పదే పదే ఒక పని కోసం తిరగాల్సి వస్తుంది పోయినా పనులు కావటం లేదు విజయం చేయించుకోవటం లేదు కాబట్టి విజయలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయండి ఈ అమ్మవారిని ఆరాధన చేసుకున్నట్లయితే విజయం మీ సొంతం అవుతుంది తప్పకుండా మంచి దిగ్విజయ ప్రాప్తి కలుగుతుంది కార్యశూరులుగా మారుతారు కార్యాన్ని తప్పకుండా దిగ్విజయం చేస్తుంది అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు ఇక ఏడవ లక్ష్మి విద్యాలక్ష్మి చక్కగా విద్యాబుద్ధులు అలవర్చుకోవడానికి అలాగే విద్యలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి విద్యాలక్ష్మి అమ్మవారు బాగా దోహదపడుతూ ఉంటుంది అలాగే ఇక ధనలక్ష్మి అమ్మవారు విశేషంగా ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మి ధనలక్ష్మి అమ్మవారు కాబట్టి ధనలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ధనము విశేషంగా సంప్రాప్తిస్తుంటుంది కాబట్టి విశేషంగా ఈ ధనలక్ష్మి అమ్మవారిని సేవించండి ఇవి అష్టలక్ష్ములు ఎనిమిది మంది అష్టలక్ష్ముల గురించి విశేషంగా చెప్పుకున్నాం చాలా చక్కగా గురించారు గురువు గారు ధన్యవాదాలు నమస్తే